మరి సొసైటీల అవసరం అని చెప్పేసి మరి ఎన్నో కొన్ని వేల ఎకరాలు భూపోరాటం చేసి పంచినటువంటి ఘనత ఆయన ఇదొక్కుంది ముఖ్యంగా రాజల తాలూకన్న అందుకంటే ముఖ్యంగా రామరాజులం కంటే అమితమైనటువంటి ప్రేమ మరి తర్వాత పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తూనే మరి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మరి నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి కాకుండా మరి పేద ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన చేసి మరి ఎస్సి సొసైటీలు సిసిఎఫ్ సొసైటీలు అభివృద్ధి కోసం భూపతి వెంకన్నర్సిగారితో కలిసి మరి ఆ సొసైటీల అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి చరిత్ర ఉంది మరి దానిలో భాగంగానే అన్ని సొసైటీలతో పాటు మన రామరాజలంక సొసైటీకి చాలా ఎక్కువ నిధులు తెచ్చి రోడ్లు గాని కాలవలు గాని మరి అస్సీ కార్పొరేషన్ నుంచి కొబ్బరి మొక్కలు మరి ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మన సొసైటీకి మళ్ళించి మరి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే హెచ్డి లైన్ కరెంట్ కూడా దాటడం జరిగింది అయితే మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం మరి ఆ రోజుల్లో రామరాజులం ఉన్నటువంటి గొప్ప గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కొనుమూరు రంగరాజు గారు బొరుసు బ్రహ్మానందం గారు మరి చింతా లాజర గారు మరి మేడిచల్ల స్వామినాయుడు గారు ఇంకా ఎంతోమంది ఇక్కడ గ్రామ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది అన్నిటికంటే దళిత వర్గాలైనటువంటి మన ఎస్సీ సొసైటీని అభివృద్ధి ఇంత అంతగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి ఈరోజు ఆయన చేసిన సేవలను మరింత ముందుకు తీసుకుపోవడానికి మరి అదేవిధంగా పేద ప్రజల అభివృద్ధికి మా కుటుంబం తరపున అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తరపున కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం।